Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP ki DGP shock. Chandrababu Lokesh lato paatu aa rendu patrikalaku legal notice lu. AP lo drugs vyavaharam pai Telugudesam party tivra sthayilo dujmetutunna vishayam telisinde. Taliban drugs ku Tadepalli Palace ku link emti? డ్రగ్ స్మగ్లింగ్ వెనుక వల్ల బిగ్ బాస్ ఎవరు అంటూ పెద్ద దుమారమే రేపింది టీడీపీ. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని భావించిన పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పలు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు డ్రగ్స్ వ్యవహారంపై పదే పదే విమర్శలు చేస్తున్న పటాభి బుద్ధ వెంకన్న బోండా ఉమ్మాతో పాటు పలువురు టీడీపీ నేతలకు డ్రగ్స్ పై తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ నోటీసులు జారీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుజరాత్ లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ మాత్రమే వాడుకున్నారని దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేకున్నా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పోలీసులతో పాటు ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏపీలో డ్రగ్స్ రవాణాపై ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పలు మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని పేర్కొంటూ చంద్రబాబు లోకేష్ కింజరపు రామ్మోహన్ నాయుడు ధూళిపాడ నరేంద్ర బోండా ఉమ కొమ్మారెడ్డి పట్టాభి బుద్ధ వెంకన్నలతో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థల అధినేతలు ఎండీలు ఎడిటర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. డీజీపీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి ఈ నోటీసులను జారీ చేశారు. గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన 21,000 కోట్ల విలువైన హెరాయిన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటించినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు పోలీస్ శాఖ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసులలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ హెరాయిన్ తో సంబంధం లేదని డిఆర్ఐ ప్రకటించినప్పటికీ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా పలు పత్రికలు ప్రముఖంగా వార్తలను ప్రచురిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు లోకేష్ టీడీపీ నేతలతో పాటు ఆయా పత్రికలు బేషరతగా క్షమాపణ చెప్పడంతో పాటు ఆ రిజైండర్ వార్తను ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో వారిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మరి ఈ లీగల్ నోటీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. డ్రగ్స్ వ్యవహారంలో గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంపై పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తమ ఆరోపణలు అవాస్తవాలను ఒప్పుకుంటుందా లేక డీజీపీ పంపించిన లీగల్ నోటీసులకు న్యాయ మార్గాన్ని ఎంచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.